हाय चिल्ड्रन, फिफ्त क्लास पिल गुड मॉर्निंग नाना। मन फिफ्त क्लास थर्ड लेसन सेवेंथ क्वेश्चन वरकू चुप्कना कदा नाना। रोजु एइत क्वेश्चन चूदा। एइत क्वेश्चन चूँगी, संक्रांति पंडुग अटार। पेज नंबर 11 वर्कबुक चूँ ना, वर्कबुक पेज नंबर 11 एइत क्वेश्चन, संक्रांति पंडुग अटार। చూడండి జవాబు, జనవరి నాటికి ఆంధ్రదేశంలో పంటలు ఇంటికి చేరుతాయి। జనవరి నాటికి ఆంధ్రదేశంలో పంటలన్నీ ఇంటికి చేరుతాయి। ధనధాన్యాలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది। ధనధాన్యాలతో, ధనం అంటే డబ్బు, ధాన్యం అంటే వరి, నాన ఒడ్లు, మనం తినే ఆహారానికి సంబంధించిన ధాన్యం। ధనధాన్యాలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది। రైతులు ఆనందంగా తృప్తిగా ఉంటారు। రైతులు కూడా తమ పండించిన పంట ఇంటికి చేరేసరికి చాలా ఆనందంగా ఉంటారన్నమాట। ఆంధ్ర ప్రాంతం వ్యాపార ప్రధానమైన ప్రాంతం। ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వ్యాపార ఆధారిత ప్రాంతం అన్నమాట, అంటే వ్యాపారం మీద ఆధారపడి ఉండే ప్రాంతం। కనుక తెలుగువారి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు। అందుకనే వ్యాపార ఆధారమైన ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కదా నాన్నా। ఆంధ్ర ప్రాంతంలో వరి ఎక్కువగా పండుతుంది కదా, ఆ వరి చేలు ఎప్పుడైతే వడ్లు ఇంటికి వస్తాయో అలా ఇంటికి చేరిన తర్వాత వచ్చే పండుగ మనకి సంక్రాంతి। అందుకే తెలుగువారు ఈ పండుగను పెద్ద పండుగ అంటారు। ఎందుకంటే తెలుగువారు జరుపుకునే పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి। ఆ సంక్రాంతి టైంకి వాళ్ళు పండించిన పంట ఇంటికి చేరుతుంది నాన్న, వాళ్ళు ఆనందంగా జరుపుకునే పండుగ కాబట్టి దాన్ని పెద్ద పండుగ అంటారు। చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। జనవరి నాటికి ఆంధ్రదేశంలో పంటలు ఇంటికి చేరుతాయి। ధనధాన్యాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది। రైతులు ఆనందంగా తృప్తిగా ఉంటారు। ఆంధ్ర ప్రాంతం వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం కనుక తెలుగువారి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు। అందుకే తెలుగువారు ఈ పండుగను పెద్ద పండుగ అంటారు। మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను। సంక్రాంతిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు? మీరు చక్కగా ఈ క్వశ్చన్ని పాయింట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుని రాసుకున్నాను। మీ నోట్బుక్లో రాసేటప్పుడు పాయింట్ వైజ్గా రాసుకుని మీరు 1 or 2 పాయింట్స్ని చదివి మళ్ళీ 2 పాయింట్స్ చదివి మళ్ళీ 2 పాయింట్స్ చదువుకున్నాను। కొంచెం పెద్దగా ఉంది క్వశ్చన్, కొంచెం కష్టపడితే వచ్చేస్తుందనా? ఈరోజు ఈ క్వశ్చన్ ఒక్కటే ఇస్తున్నానమ్మా, ఈ 8th క్వశ్చన్ని మీరు అందంగా మీ నోట్బుక్లో రాసి చక్కగా చూడకుండా రాయడానికి వచ్చేలాగా చదవాలి నాన్న। చాలామంది నోట్స్ అయితే రాస్తున్నారు కానీ వర్క్స్ అనేవి చదవడం లేదంటున్నారు నాన్న। మీరు చదవాలి, వర్క్ రాయడం ఒక్కటే కాదు నాన్న, చదవాలి మీరు। వర్క్ అనేది చదివి మీరు చూడకుండా రాయడానికి వచ్చేలాగా ప్రిపేర్ అవ్వాలి నాన్న, ఓకేనా పిల్లలు? ఈరోజు ఈ 8th క్వశ్చన్ని చక్కగా అందంగా రాసి చూడకుండా రాయడానికి వచ్చేలాగా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా।